హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను మీ ప్రసాద్. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకుడు ప్రతి రాష్ట్రానికి అవసరం. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన బర్త్డే స్పెషల్గా ఓ చిన్న విశ్లేషణ చేసుకుందాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా పరిచయమై ప్రజలందరికీ, అఫ్కోర్స్ ఆయన మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అవ్వాలని హీరో అవ్వాలని కోరుకోలేదు, కానీ బలవంతాన అయ్యాను అని చెప్పేసి పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. కానీ ప్రజల నుంచి మాత్రం అపూర్వ స్పందన, అపూర్వమైన ఫాలోయింగ్ ఆయనకి లభించి ఆయన పవర్ స్టార్గా ఎదిగారు. కానీ ఆయన మనసులో ఎక్కడో చిన్న విలితి ఏంటి అంటే, సామాజిక బాధ్యత, సమాజ సేవ, అదే నాకు ఇష్టం అని చెప్పేసి ఆయనకి మనసులో ఉండటం. సో దీనికి సంబంధించే ఆయన 2007 కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కూడా ఒక స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఆయన ఏదైతే ఈ విధంగా కాదు, రాజకీయ కోణంలో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చిరంజీవి గారు భావించారేమో, కానీ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెడితే ఇంక దీనికంటే మంచి వేదిక కదా అని చెప్పేసి ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ప్రజారాజ్యంలోని యువరాజ్యం అధ్యక్షుడిగా ఎదిగి ఇక అప్పుడు రాజకీయంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. కాకపోతే దురదృష్టకరమో, కొన్ని పరిస్థితుల రీత్యానో కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దాని వలన పవన్ కళ్యాణ్ గారు ఎంతో డిసప్పాయింట్ అయిన మాట కూడా వాస్తవమే. ఇక దాని తర్వాత అప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరు, ఇది పవన్ కళ్యాణ్ గారిని కలిసి వేసింది. దాని గురించి ఆయన 2014 జనసేన అనే పార్టీని స్థాపించడం జరిగింది. సో 2014 ఎన్నికల సమయం, ఆ సమయంలో అప్పటి వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ సింపతి కాస్త ఇటు వైఎస్ఆర్ పార్టీ పట్ల ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికలకి సిద్ధమయ్యారు. సో సర్వేలన్నీ కూడా ఇక వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది అక్షర సత్యం అన్నట్లుగా సర్వేలు వచ్చాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టి ఆయన 2 మీటింగ్ వచ్చేసరికి అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రధాని అవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారు బలంగా కోరుకున్నారు కాబట్టి, సో ఆల్రెడీ టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉంది కాబట్టి, సో బీజేపీ ద్వారా టీడీపీకి మద్దతు తెలపడం జరిగింది, అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా. సో ఈ నేపథ్యంలో అప్పటి వరకు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వేలని ఒక్కసారిగా అటు నుంచి ఇటు మార్చగలిగిన శక్తి కలిగింది ఒక పవన్ కళ్యాణ్ గారికి. సో ఎవరు అవునన్నా కాదన్నా 2014 జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారే. ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లనే అవిందంటలా, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన కారణం అని చెప్పేసి భావించాలి. సో దాని తర్వాత ఏదైతే ఆ పరిపాలనా తీరులో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారో, అప్పుడు కొంచెం తెలుగుదేశం పార్టీతో విభేదాలు రావడం కావచ్చు. దాని తర్వాత 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పేసి ఆయన భావించి అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఇక దానికి సంబంధించి పొత్తులు ఏ విధంగా ఉండబోతాయి అనేది మనకు తెలియందేం కాదు, అది భవిష్యత్తులో క్లియర్గా అఫీషియల్గా చెప్తారు. సరే, ఇది రాజకీయంగా మనం రెగ్యులర్గా మాట్లాడుకునేది. సో ఇప్పుడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది, ఒక సామాజిక బాధ్యత గల నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయం అయితే ప్రతి ఒక్కరూ ప్రశంసించదగిందే. అది ఏంటి అంటే, నా జన్మదిన వేడుకలని ఎక్కడా కూడా ర్యాలీలు చేయటం, ఫ్లెక్సీలు కట్టడం అట్లాంటివి కాకుండా ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేలాగా, వాళ్ళకి సేవ చేసేలాగా చేయండి అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేసిన క్రమంలో, దానికి తోడు ఇప్పుడు ఒకటి శ్లోగన్ కూడా, ప్రతి ఒక్కరూ ఒక రోజు వేతనాన్ని చెల్లించండి అని చెప్పేసి. దేనికోసం? ప్రజాసేవ కోసం. అది ఏంటి అంటే, ముఖ్యంగా ఏదైతే 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చిన తర్వాత, మరి అప్పుడు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడి అప్పటి నుంచి వాళ్ళ కష్టాలు పాలైపోయి ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని కలుపుకొని ఇప్పుడు ఒక భోజన కార్యక్రమాలు అంటే అన్నదాన కార్యక్రమాలు లాంటివి కాబట్టి వాళ్ళతో పాటు కలిసి భోంచేసే కార్యక్రమాలను కూడా అరేంజ్ చేయాలని ఒకటి. ఇక రెండవది దివ్యాంగులకు సంబంధించినది, ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలామంది కూడా మరి మాకు పెన్షన్ రావట్లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో వాళ్ళకి సంబంధించి చేయిన సహాయక చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఒకటి. ఇక మూడవది, ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉంటాయో, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి కదా, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకి వాళ్ళకి బుక్స్ కావచ్చు, పెన్ కావచ్చు, ఏదైనా సరే స్టేషనరీ ఐటమ్స్,
వాళ్ళకి కావాల్సిన విధంగా ఏదైనా సరే ఆర్థికంగా మనం చేయటానికి అంటే మన కార్యకర్తల ద్వారా ఆ ప్రకారంగా చేయండి అని చెప్పేసి ఆయన ఒక పిలుపునివ్వటం. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు అభిమానులందరూ కూడా యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాల్ని జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. సో ముఖ్యంగా రక్తదానాలు కూడా, అన్ని దానాల్లోకి వెళ్ళి రక్తదానం గొప్పది అని చెప్పేసి పలు మార్లు చెప్తూ ఉంటారు. సో రక్తదానం కూడా ఓ ప్రక్కన చేస్తూనే ఈ విధంగా ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి పరిణామం. మనం పార్టీలకి అతీతంగా అన్నిటి పరంగా మాట్లాడుకోకుండా ఒక వ్యక్తిగతంగా ఏ విధంగా ఉండాలి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే కొంచెం బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి చోట కూడా రాజకీయ విమర్శలు, రాజకీయ కోణాలు, కులాలు, ప్రాంతాలు ఇవి కాకుండా మనం మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇట్లాంటివి ఒక మంచి పరిణామం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. సో ఇలా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగానే కాదు, ఎవరి జన్మదినం సందర్భం అంటే ప్రజలలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, ఫేమస్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా కనుక చేస్తే అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ముఖ్యంగా అమెరికాలో ఈరోజు మరి 4,000 మంది అభిమానులు కూడా కలిసి వాళ్ళు ప్రజలకు అక్కడ హోమ్లెస్గా ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేయాలి అని భావించారట. సో ఇది ఎంత మంచి శుభవార్త ఏంటి అంటే ఇట్లాంటి సామాజిక సేవలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, దీనికి మరి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అంటే ఏ విధంగా, ఒక ఫిల్మ్ యాక్టర్గానే కాదు కదా ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా. సో ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సరే ఈ విధంగా వాళ్ళ జన్మదిన వేడుకల్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు ఉన్నారా పవన్ కళ్యాణ్ గారికి తప్ప? అది కూడా ఒక్క రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారి కోసమే వీళ్ళు వేసుకొని వీళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, ఈ విధంగా ఆ ఏ పార్టీలో కార్యకర్తలు తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఉంటారు? సో అంటే పవన్ కళ్యాణ్ గారికి చేసినంత ఇదిగా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా అంత ఇదిగా చేయరు. అఫ్కోర్స్ చేయొచ్చు, ఉదాహరణకి వాళ్ళకి ఒక 30% చేస్తే పవన్ కళ్యాణ్ గారికి 80% చేస్తారు. అది నేను చెప్తున్న వేరియేషన్, అసలు శాంతం లేరని చెప్పలేములే కానీ ఈ విధంగా అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం యువత మీద ఎక్కువగా ఉంది. సో అందుగురించేనేమో బహుశా ఆయన మన దేశానికి వెన్నుముక లాంటిది యువత, అటువంటి యువతకి ఖచ్చితంగా వాళ్ళకి నైపుణ్యాభివృద్ధిని చెందింపజేసి వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్లుగా తయారు చేయాలి అన్నది ఒక దృఢమైన సంకల్పంగా పవన్ కళ్యాణ్ గారిది అన్నట్లుగా మనం భావించవలసి ఉంది. ఎందుకంటే పలుమార్లు ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. యువత పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పడి చచ్చిపోతారంటే సామాన్యంగా కాదు. సో అటువంటి యువతను కూడా ఒక మంచి బాటలో, మంచి ఆలోచనలో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన సేవా కార్యక్రమాలు చేపట్టండి, టపాసులు కాల్చడం, ర్యాలీలు చేయటం, ఫ్లెక్సీలు కట్టడం అవి కాదు అని చెప్పేసి అన్న క్రమంలో ఆయన మాటను ఎవరు కొట్టిపడారు కదా, ఖచ్చితంగా ఆయన పైన అందరికీ గౌరవం ఉంటుంది కాబట్టి ఆ గౌరవ రీత్యా ఆయన చెప్పినట్లుగానే వీళ్ళందరూ పాటిస్తారు. ఇది మొత్తానికి పరిస్థితి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ జన్మదినం వేడుకలు ఆయన అభిమానులు అయితే కొంత డిఫరెంట్గా అయితే చేస్తున్నారు. ఇది ప్రజలకైతే మంచి ఉపయోగకరంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఇవాళ సేవా కార్యక్రమాల ద్వారా ఒక సామాజిక బాధ్యత గల నాయకుడిగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అభిమానులు, భక్తులు ఆ ప్రకారంగా చేయడం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.